రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో రాబోతున్న రెండవ అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ మనకి ఇంకొక 18-19 రోజుల్లోకి వచ్చాయని అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో లాగానే తెలుగుదేశం పార్టీ కూడా, అంటే ఎన్నికలకు వెళ్ళడానికి ముందు అధికారంలో ఈ 5 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి మేము ఎంత సేవ చేశాము అనేది చెప్పుకుంటూనే ప్రతిపక్షం లాగా ఉన్న వాళ్ళు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎలా వైఫల్యం చెందాయి లేదంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకున్నాయనేది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. ఇక్కడ మనం చాలా, అంటే ఇక్కడ నుంచి రాబోయే ప్రతిరోజు కూడా చాలా కీలకమైంది. మనం చేసిన సేవ చెప్పుకుంటూనే ఇంకా కూడా ఈ రానున్న 5 సంవత్సరాల్లో మరొక్క అవకాశం ఇస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని, అంటే ఎలా మార్చబోతున్నాము అనేది కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీ ముందుకంతా వస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఒక, అంటే రాజధాని కూడా లేనటువంటి ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి అందరూ కూడా, అందరికీ తెలిసిందే ఈ రోజున ఈ రాష్ట్రంలో అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు, ఇది కూడా ఘనతేనా అని చెప్పని కొన్ని బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలు మాట్లాడుతున్నాయి. దానికి ప్రతి ఒక్కరికి, ఒక కుటుంబం నడిపే పెద్ద దగ్గర నుంచి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, నడి సముద్రంలో లేదంటే నడి రోడ్డు పైన మనల్ని కట్టుబట్టలతో నించోపెట్టినప్పుడు తన కుటుంబ సభ్యులాంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారిని ఆకలి చావుల దగ్గర నుంచి ఈ రాష్ట్రం అంటే బయటపడేటందుకు ఒక కుటుంబ పెద్దలాగా తన బాధ్యతని భుజాన వేసుకున్న చంద్రబాబు నాయుడు గారు చెట్టు కింద నుంచి అయినా సరే నేను పరిపాలిస్తాను అని చెప్పని అనడమే కాకుండా యంత్రాంగాన్ని మొత్తం కూడా ఇక్కడ అమరావతి అని, అంటే అప్పటి వరకు ఒక ఊరిలాగానే ఒక గుడికి మాత్రమే, అంటే బౌద్ధులకి సంబంధించి పేరు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున అమరావతిని ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే స్థాయికి ఈ 5 సంవత్సరాల్లో తీసుకుని వెళ్లారని కూడా మనందరికీ తెలిసిన విషయమే. చెట్టు కింద నుంచి పరిపాలన సాధించి సాగిస్తూనే ఇప్పటికీ కూడా 16 సుందరీకరణమైన లేదంటే నివాస యోగ్యమైన పట్టణాల్లో ఈరోజు అమరావతి ఒక పేరు నిలిచింది అని అంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ చేసిన కృషి అంటూ మనకు తెలుసు. ఎందుకంటే అమరావతి అంటే అందరూ అంటున్నట్టుగా పేపర్ల పైన ఉన్న ఒక డిజైన్ మాత్రమో లేకపోతే ఒక గ్రాఫిక్ బిల్డింగ్లు కాదు అని చెప్పని ప్రజలందరూ కూడా గుర్తించాలి, గుర్తిస్తూనే ఉన్నారు. అలా గుర్తించారు కాబట్టే 33,000 ఎకరాలని స్వచ్ఛందంగా రైతులు విరాళంగా ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం నాయకుడి పైన ఉన్న నమ్మకంతో ఇచ్చారు. అలానే అమరావతి రాజధాని కట్టుకోవడానికి ఇటుక కూడా డబ్బులు లేవు అన్న సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ, ఇక్కడున్న వారందరూ కూడా 10 రూపాయలైనా మీరు ఇటుకను కూడా మేము ఉంటామని చెప్పని విరాళాలు కూడా ఇస్తూ ఈ రోజు మనము అమరావతిని సగం పైన పూర్తవుతున్న సందర్భంలో రైతులందరూ విరాళాలు ఇచ్చిన, భూమిని విరాళంగా ఇచ్చిన రైతులందరూ, అలానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా అమరావతి అంటే మా కలల రాజధాని అని అని చెప్పుకునే దగ్గర నుంచి ఇది మా రియాలిటీ రాజధాని, ఇది మా రాజధాని అని చెప్పు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు తమ హక్కును చేర్చుకుంటున్న సందర్భాన్ని మనము చూస్తూనే ఉన్నాము. ఈరోజు అద్భుతమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ అమరావతి క్యాపిటల్ రీజియన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, నెట్వర్క్ కేబుల్ దగ్గర నుంచి కూడా అన్ని శరవేగంగా సీడాక్స్ మొత్తం పూర్తయిపోయాయి. ఇలాంటి ముందుకు వెళ్తున్న తరుణంలో ఇప్పుడు తెలుగుదేశం అడుగుతున్నాము, మరొక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి, సగం పూర్తి చేసి తీరుస్తాము. ఎలాగైతే గనక సైబరాబాద్ని నిర్మించి ఒక సంపదని సృష్టించి చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజున కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలందరికీ సంక్షేమం వైపు ఆ డబ్బుని, ఆ సంపదని మళ్లిస్తూ ఉందో, అంతకు మించిన సంపదని ఇక్కడ ఈ రాజధానిలో నేను రాజధాని నిర్మించి సంక్షేమ పథకాలకి మళ్లిస్తాను, 13 జిల్లాలో ఉన్న ప్రజలకు అందిస్తాను అని చెప్పని మరొక ఛాన్స్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓటర్లను ఈ రోజున అడుగుతున్నాము. ఇదే అమరావతికి సంబంధించి మరి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి సహకరించకపోయినా పర్వాలేదు, కానీ ఆయన ఈ రాజధాని పైన ఎంతటి విషయాన్ని, ఎంతటి కుట్రని నిలుపుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. శంకుస్థాపనకి పిలిచినప్పుడు రాకుండా అప్పటి నుంచి ఆ తర్వాత పచ్చగా ఉన్న పంటల్ని తగలబెట్టడము, రైతుల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నించడము, ఇంకా కూడా పర్యావరణ పర్మిషన్స్ రాకుండా కేసులు వేయ
చేయించడము, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లోన్ కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఈమెయిల్ పంపించడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, అసెంబ్లీ రాజధాని ఏరియాలో అసెంబ్లీ ఉంది కాబట్టి నేను అక్కడ అసెంబ్లీకి కూడా వెళ్ళను అని చెప్పని ఒక వంక పెట్టుకుంటూ చంద్రబాబు గారి పైన టీడీపీ పైన ఒక వంక పెట్టేసుకుని ఆ రాజధాని ఏరియాని కూడా ఇప్పటికి 2 సంవత్సరాల పైన అయిపోయింది, ఆయన కనీసం మొహం కూడా చూడకుండా ప్రధాన ప్రతిపక్ష చేస్తున్నారు. ఇలా ముందుకు పోతున్నాం, అలా ముందుకు వెళ్తున్నాం అనే గొప్పలు చెప్పుకునే చంద్రబాబు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి నెట్టబడినట్టు లేదా? మొదటి 5 సంతకాలు అని చంద్రబాబు గారు పెట్టి కనీసం మొదటి సంతకానికైనా విలువనిచ్చాడా? అధికారంలోకి రావడానికి రైతులకు మొత్తం రుణమాఫీ అని వాగ్దానం చేసి, అదే మొదటి సంతకం అవుతుంది అని వాగ్దానం చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రుణమాఫీ మీద సంతకం పెట్టకుండా ఆ రుణమాఫీకి ఒక కమిటీని వేస్తున్నాను అని సంతకం పెట్టాడు. ఆ రోజు రైతుల మొత్తం రుణం 87,000 కోట్ల రూపాయలు. ఈయన వేసిన కోటయ్య కమిటీ ఏమో ఆ 87,000 కోట్ల రూపాయలను కాస్త వివిధ సాకులు చూపించి 24,000 కోట్లకు కుదించింది. చంద్రబాబు గారు ఈ రోజుటి వరకు అది కూడా పూర్తిగా చెల్లించలేదు. అంటే కేవలం అధికారం కోసం అబద్ధపు వాగ్దానాలు ఇచ్చాడు అంటే చంద్రబాబు గారిది అధికార దాహం కాదా? డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు, కానీ ఇటీవల ఆ శాఖకు సంబంధించిన మంత్రి పరిటాల సునీత గారు అసెంబ్లీలో సమాధానమిస్తూ మహిళలకు రుణమాఫీ చేయలేదు, చేసే ఉద్దేశం కూడా లేదు అని ప్రకటించలేదా? ఆ రోజు మహిళలకున్న, డ్వాక్రా మహిళలకున్న మొత్తం రుణం 14,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఆయన ఒక్క రూపాయి రుణం కూడా తీర్చకపోతే ఈరోజు మొత్తం రుణం 25,000 కోట్ల రూపాయలు. అలా 14,000 కోట్లు కాకుండా 25,000 కోట్లు కాకుండా కేవలం 6,000 కోట్లతో భిక్షమిచ్చినట్టు, దానికి మళ్ళీ పసుపు కుంకుమ అని ఒక పేరు పెట్టి పెద్ద బిల్డప్ ఇచ్చి వాళ్ళకేదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్టు చంద్రబాబు గారు మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేయటం లేదా? ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా ఇలా మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటే అది చంద్రబాబు గారు మహిళలకు చేస్తున్న వంచన కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా, పోలవరం 14,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు కాస్ట్ని 60,000 కోట్లకు పెంచారు. కమిషన్ల ద్వారా, కిక్బ్యాక్ల ద్వారా వీళ్ళు లాభపడాలని నామినేషన్ పద్ధతిలో వీళ్ళే వాళ్ళకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోగలగాలని కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టును లాగేసుకున్న మాట వాస్తవం కాదా? అది దురాశ కాదా? పోలవరం 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం కాదా? చంద్రబాబు గారికి నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈరోజు పోలవరం పూర్తయ్యేది కాదా? అమరావతి 4,000 ఎకరాలు, ఎకరం 3 కోట్లు 4 కోట్లు చేసే విలువ చేసే భూమిని కేవలం 50 లక్షల రూపాయలకి తన బినామీలకి ప్రభుత్వం తరఫున అమ్మేసి ప్రభుత్వం ఖజానాకి గండి కొట్టలేదా చంద్రబాబు గారు? ఇది అన్యాయం కాదా? రాజమౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్ చూపించారు, మనోళ్ళు సరిపోరు అన్నట్టు సింగపూర్ నుంచి ప్లానర్స్ని రప్పించారు, 3D మోడళ్లు చూపించారు తప్ప ఈ రోజుటి వరకు అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా? అమరావతిని అనాథను చేస్తూ ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, కానీ
చంద్రబాబు గారికి మాత్రం హైదరాబాద్లో ఉన్న ఆయన పర్మనెంట్ బిల్డింగ్ కోసం 100 కోట్లు ప్రజల డబ్బు ఖర్చు పెట్టలేదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నాం. పేద విద్యార్థులు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పుడూ బయటపడలేవు అని రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ చేస్తే చంద్రబాబు గారు మేము అంతా ఇవ్వము, మేము కొంచెమే ఇస్తాము, మేము ఇంతే ఇస్తాము అని చెప్పి ఆఖరికి అది కూడా ఇవ్వకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు ఈరోజు చదువులు మానేశారు. చంద్రబాబు గారు స్వయంగా తన చేత్తో ఆ విద్యార్థుల భవిష్యత్తును కూనీ చేసినట్టు కాదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.